నిరుద్యోగుల పాలిట వరం స్టడీ సర్కిల్ అని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ 5 నెలల ఫౌండేషన్ కోర్సు శిక్షణ కార్యక్రమం 2వ బ్యాచ్ పూర్తి చేసుకోగా ఫేర్వెల్ కార్యక్రమానికి హాజరై విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కోరగానే మంత్రి కొప్పుల కృషితో ఎస్సీ స్టడీ సర్కిల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 11వ బీసీ స్టడీ సర్కిల్ జగిత్యాల జిల్లాకి రావడం జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ కి సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల కోసం 15 లక్షల రూపాయలతో రన్నింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఎవరు దొంగలించలేని విద్యని ఉన్నత ఉద్యోగ సాధన ద్వారా సమాజంలో గౌరవం పొందుతారని అన్నారు. ఈరోజు ముగింపుగా దిగ్విజయంగా ఈ నోటిఫికేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ఏ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి నోటిఫికేషన్స్ ఒకేసారి మీ అందరికీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల్లో నిరుద్యోగుల హృదయాల్లో ఆశలు నింపినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా మీరు ఒకసారి చెప్పట్లతోని ధన్యవాదాలు తెలియజేయాలి. సో ఈ ప్రభుత్వం ఇంత చక్కటి అవకాశం రెసిడెన్షియల్ మోడ్లో ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మీకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఇంత మంచి 5 నెలల ప్రోగ్రాం అంటే చాలా పెద్ద ప్రోగ్రాం, ఇంత మంచి కార్యక్రమం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన సార్ ఏంటంటే పర్యవేక్షణకు వచ్చి ఎంతవరకు చదువుతున్నారు ఎంతవరకు అయితే
కానీ ఇంత గొప్ప వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎడ్యుకేషన్ లో ముందుండి నడిపిస్తున్నారు సార్. కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది బయట నుంచి రావడం, మీరు కానీ గౌరవ మినిస్టర్ గారు కానీ కొరుట్ల శాసనసభ్యులు కానీ పంపిన చాలామంది విద్యార్థులను కూడా మేము ఇక్కడ అడ్మిట్ చేసుకొని వారికి క్లాసెస్కి అవకాశం కల్పించడం జరిగింది. నాట్ ఓన్లీ క్లాసెస్, వాళ్ళకు ఉండడానికి కూడా వసతిని కూడా కల్పించి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అయితే ఈ అనతి కాలంలో స్టేట్లో మొత్తం 10 స్టడీ సర్కిల్ ఉంటే 11వ స్టడీ సర్కిల్గా మనది ఏర్పాటు కావడం, దాంట్లో రాజ్ కుమార్ అంటే స్టడీ సర్కిల్ బాగుంటుందని స్టేట్లో నాకు ఒక పేరు కూడా రావడం జరిగింది సార్. మా కొలీగ్స్ ఫోన్ చేసి నువ్వు ఫొటోస్ కానీ నీ కార్యక్రమాలు కొంచెం అప్డేట్ చేయకు, మాకు ఇబ్బంది అవుతుందని టాక్స్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. చాలా మటుకు అంటే నాకంటే సీనియర్స్ సార్ వాళ్ళు, వాళ్ళు అంటే నీ వల్ల మాకు తిట్లు కూడా వస్తున్నాయి అని అట్లాంటి స్థాయికి అంటే స్టడీ సర్కిల్ వల్ల గుర్తింపు వచ్చిన ఏకైక డిఎస్. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, మన మంత్రి గారు కూడా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ మినిస్టర్, అదేవిధంగా కరీంనగర్ చెందిన గంగల కరుణాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్, ఇద్దరి దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి నాకు ఒక బీసీ స్టడీ సర్కిల్ కావాలని నా దగ్గరకు, ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలని చెప్పి ఈ మంత్రి గారికి ఇద్దరికి ఇచ్చి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ మెటలైజ్ అయ్యే టైంలో బిల్డింగ్ చూస్తా ఉన్నాం ఈ కరోనా వచ్చిపోయింది. ఇది నా మైండ్లో ఒకటే ఉంది, మనం స్టడీ సర్కిల్ స్టార్ట్ చేయాలి. సో ఎస్సీ స్టడీ సర్కిల్ కాబట్టి మనం ప్రత్యేకంగా జిల్లా మంత్రి గారు కాబట్టి ఎంతకు మంత్రి గారితో చెప్తుంటే ఇక్కడ చెప్తాం. బీసీ స్టడీ సర్కిల్ గంగుల కమలాకర్ గారు వెరీ క్లోజ్ కరెక్ట్ కలుసుకోగలరు. ఆ సెక్రటరీ గారు బుర్ర వెంకటేశ్వరం గారు కూడా నాకు బాగా తెలుసు. సో సా దగ్గర పోయి కూర్చున్నాం, నాకు అది కూడా కావాలి సార్ ఎక్కడన్నా. నా సంతోషం ఏంటంటే దురదృష్టం ఒకటి, కరోనా వల్ల మనందరం కూడా విద్యను చాలా కోల్పోయాం. అప్పుడు నేను ఏమై ఎందుకు చూస్తలేనంటే ఈ కరోనా కాబట్టి ఆగమన్నాడు సార్ అని కొద్దిగా బాధ పెట్టిన కూడా. నేను డాక్టర్ ఉన్నప్పుడు అసలు ఎవరు కూడా నాకు కోపార్థం జరగకపోదు సార్, మంచి సౌమ్యుడు ఇట్లా ఖచ్చితంగా మనసు లోపల కొంత ఏదో చేయాలని తపన. దాంట్లో భాగంగా కొన్నిసార్లు అధికారుల మీద కావచ్చు, వివిధ వర్గాల మీద ఓసారి ఒత్తిడి కూడా తీసుకొచ్చిన సందర్భాలు నడిపి నడిగిన సంజేశ్వర కోపం బాగుంది కూడా ఒక మాట వచ్చింది. తర్వాత 10 తర్వాత ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలో ప్రతి చోట ఉండేది. సో 11th స్టడీ సర్కిల్ విత్ రెసిడెన్షియల్ ఇచ్చిన మన కుప్పేశ్వరం మంత్రి గారికి, బడ్జెట్ శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ తర్వాత కేసీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి గొప్ప ఆలోచన ఇచ్చి అన్ని జిల్లాలలో కూడా మనం ప్రారంభించాలని చెప్పి ఈ స్టడీ సర్కిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత బీసీ స్టడీ సర్కిల్ రెసిడెన్షియల్ ఇచ్చింది, నాదే ఒక బిల్డింగ్ ఉండింది అక్కడ ఇవ్వడం, మధ్యాహ్నం లంచ్ అంతా కూడా నేనే అరేంజ్ చేసిన, ఫ్యాకల్టీ అంతా కూడా ఇద్దరు జోడిద్దరిలో పనిచేస్తూ ఉంటారు, మన రాజ్ కుమార్ సారు సాయిబాబా సార్ చూసిరా, సాయిబాబా సార్ నేను చెప్తున్నా ఇద్దరు జోడి మంచిది సంతోషం, ఒకరికొకరు మంచి సపోర్ట్గా ఉంటారు. సో ఈసారి కూడా అక్కడికి వస్తారు, మంచి స్టడీ మెటీరియల్ తీసుకొచ్చి లంచ్ అంతా కూడా నేను అరేంజ్ చేసి ఉంటాను. నేను ఈ సందర్భంలో మరొకసారి మరి ఫుల్ ఫ్లెక్స్గా నడపాలంటే మరి పర్మిషన్ ఏమైనా కావాల్సి వస్తుండొచ్చు. డేలో వస్తే మాత్రం ఎందుకంటే కలెక్టివ్ నుంచి వస్తే మధ్యలో లంచ్ మాత్రం నేను అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తాను. రెండవది లైబ్రరీ ఓపెన్ స్థానం, దట్ ఇస్ గుడ్. సో మీరు పొద్దున ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే చదువుకొని లంచ్ చేసి ఈవినింగ్ టైం వరకు ఇక గోకాకి వెళ్ళినా మీరు 60 కిలోమీటర్ దూరంలో ఉంటే ఇక్కడ 30 కిలోమీటర్లు ఎక్కువ నా దగ్గరైనా. సో ఆ రకంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక మూడవ విషయం ఎడ్యుకేషన్ మీద మనం ఎంత దృష్టి పెట్టడం జయించాలంటే, నేను అప్పుడే ఓడిపోయాను ఫస్ట్ ఎలక్షన్ గెలిపోవడం ఉంటాయి, ఇక్కడ రాజకీయాలు కొన్ని కొత్త ఎలక్షన్ నా అపోనెంట్లో కేసీఆర్ గారి మీద పోటీ చేస్తున్నాం 2006లో 2008లో వాళ్ళిద్దరి మీద సడన్గా నన్ను పోటీ చేయడం ఉండదు చేసాం, కొద్దిగా ఓడిపోయాను. ఓడిపోగానే ఫస్ట్ చేసే పని ఏంటి, నర్సింగ్ కాలేజీ అంతకుముందు
స్టార్ట్ చేసి ఇక్కడికక్కడే పెట్టింది. వేరే డ్రామా పొట్టి కదా, సో దాంట్లో కూడా ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా, అదేవిధంగా వ్యవసాయ కమిషనర్గా ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు మచ్చ లేకుండా అందుకే ఇప్పుడు అప్పుడు బాలయ్య మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకు తీసేయట్లేదు, మీరు కూడా ఎప్పుడైనా అనుకున్నది కావచ్చు. ఒకసారి తీసేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, ఈ రాజకీయంగా మళ్ళీ అపాయింట్ చేయాలి. అపాయింట్ చేయాలంటే మళ్ళీ గవర్నర్ వాళ్ళందరూ కూడా ఆమోదం పొందాలి. ఇప్పటికే ఎన్నో బిల్లులు ఆమోదం పొందకుంటున్నాయి, ఎన్నో బిల్లులు మేము అసెంబ్లీలో పాస్ చేసి ఆటోమేటిక్ ఆమోదించాలి. చాలా బిల్లు ఈవెన్ యూనివర్సిటీలో లెక్చరర్స్ను ప్రొఫెసర్స్ను అపాయింట్ చేయాల్సిన బిల్లు కూడా పెండింగ్లో పెట్టుకుంటున్న రాజకీయాలు మీరు అర్థం పత్రికలు చదువుతున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్. ఇప్పుడు ఏమైనా చేసామంటే ఇవాళ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెండింగ్ పెడతారు. ఇప్పుడు ఏం కావాలి, వాళ్ళకు ప్రతిపక్షాలకు లబ్ధి ఈ ఉద్యోగాలు పెండింగ్లో పడాలి. మీ నిరుద్యోగ యువత మా మినత్తరిగా పడాలి. ఇది